హాయ్ ఫ్రెండ్స్, శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం అమ్మవారికి నైవేద్యం కోసం నేను ఈసారి అటుకులు పెసరపప్పుతో పొంగల్ ట్రై చేశాను. కొంచెం వెరైటీగా ట్రై చేద్దామని దీంతో చేశాను. ఈసారి ఎలా వచ్చిందో మీరు కూడా ఒకసారి చూసి చెప్పండి. దీనికోసం నేను 2 స్పూన్ల నెయ్యిలో కొంచెం జీడిపప్పు, కొంచెం కిస్మిస్ వేయించాను. ఫస్ట్ జీడిపప్పు కిస్మిస్ వేగిపోయిన తర్వాత దాన్ని తీసేసి పక్కన పెట్టేసి అదే నెయ్యిలో 1 కప్పు అటుకులు వేసి కొంచెం దోరగా వేయించాను. కాకపోతే అది చిన్న మంట మీదే 2-3 నిమిషాలు వేయించాలన్నమాట. ఇప్పుడు ఇది ఉడికించుకున్న పెసరపప్పు అండి, కొంచెం ఉడికించాను. ఉడికించిన పెసరపప్పు 1.5 కప్పు వేసా. పెసరపప్పు వేశాక కొంచెం అటు ఇటు కలిపేసిన తర్వాత దీనికి నేను 2 కప్పులు పాలను తీసుకున్నానండి. ఫస్ట్ 2 కప్పులు పాలు పోసి 1-5 నిమిషాలు మూతబెట్టి ఉడికించాను. ఐదు నిమిషాలు అయిపోయింది, బాగా ఉడికిపోయాయి. పెసరపప్పు బాగా ఉడికిపోయింది, అటుకులు కూడా బాగా ఉడిపోయాయి. కాకపోతే కొంచెం చిక్కగా ఉంది, దానికోసమని ఇంకొంచెం అంటే 1 కప్పు వరకు పాలు మళ్ళీ యాడ్ చేశాను దీనికి. ఇప్పుడు సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలు, ఇవి మధ్య మధ్యలో తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. అందుకని ఇది ఆప్షనల్, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు, కానీ వేస్తేనే రుచి చాలా బాగుంటుంది. కాకపోతే కొంచెం సన్నగా తరుక్కోవాలి. ఇప్పుడు 1 కప్పు తురిమిన బెల్లాన్ని వేసి బెల్లం కరిగే వరకు కలుపుతూనే ఉండాలండి. చూడండి, బెల్లం బాగా కరిగిపోయింది. అంతా బెల్లం కరిగిపోయాక ఇందాక వేయించుకున్న కాజు కిస్మిస్ వేసి కలిపేసేస్తే అయిపోయింది, రెడీ అయిపోయిందండి మన పొంగల్. చూడండి, తయారైపోయింది కదా మన అటుకులు పెసరపప్పుతో చేసిన పొంగల్. చాలా రుచిగా ఉంది, నిజంగా చాలా టేస్టీగా ఉంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎంతో సులభంగా చేసుకునే ఈ పొంగల్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయడం మర్చిపోద్దండి. మరొక మంచి వీడియోతో మీ అందరినీ మళ్ళీ కలుస్తాను. మీ లక్ష్మీరావు.